నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం ఢిల్లీలో ఏం జరిగింది కేటీఆర్ వస్తేనే టూర్పై ఎన్నో అనుమానాలు ఎవరెవరిని కలిశారనే దానిపై వీడైన సందేహాలు సవాళ్ళు ప్రతి సవాళ్లకు వేదికగా మారిన ఢిల్లీ టూరు కేంద్ర మంత్రి కట్టర్ను కలిశామంటున్న బీఆర్ఎస్ కేసు నుంచి తప్పించుకునేందుకే అంటున్న కాంగ్రెస్ మినిస్టర్ అపాయింట్మెంటే ఇవ్వలేదన్న బీజేపీ కేటీఆర్ పర్యటనపై హాట్ హాట్ హాట్గా చర్చలట ఇవి ఏ ఏం జరిగింది ఢిల్లీలో ఏం జరిగితేంది ఏం జరగకపోతుంది దీనికి తెలంగాణ సమాజానికి ఏది సంబంధం ఆయన ఢిల్లీ వెండు ఏదో నేను కంప్లైంట్ డీటెయిపోయినా అమృత్ స్కామ్ పైన ముఖ్యమంత్రి పైన మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన అంటే ఆయన బీజేపీ వాళ్ళు ఉన్నారు అసలు అపాయింట్మెంట్ ఇయ్యలే కలవలేదని బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు లేదు లేదు ఆయన మీద ఫార్ములా వన్ కేసు ఉంది యాభై ఐదు కోట్ల దుర్వినియోగం చేసినందుకే ఆ కేసు విచారణ కోసం అనుమతి కోసం మేము ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ గవర్నర్కి లేఖ రాసింది ఆ అనుమతి నుంచి తప్పించుకోవడానికి అనుమతి ఇవ్వకుండా ఉండటం కోసం ఢిల్లీ పెద్దలతో గవర్నర్ పైన ఒత్తిడి తేడానికి పోయిండు వాళ్ళ కాలు పట్టుకొని బతిలాటానికి పోయిండని కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇదంతా మూడు ముక్కలాట జరుగుతుంది బీజేపీ ఒకటి అంటది కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోటి అంటారు సరే ఈ డ్రామా ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఇది అంత డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది అసలు ప్రజలకు ఇచ్చిన హామీలేంది ప్రజలకు ఇస్తానన్నది ఏంది ఇస్తున్నది ఏంది జరుగుతుంది ఏంది అసలు పరిపాలన ఉందా ప్రభుత్వం ఉందా ప్రభుత్వం ఉంటే పరిపాలన జరుగుతుందా ఇవాళ రైతులు వడ్ల వడ్లు రాసులకు రాసులు రోడ్ల మీద కోసుకొని పోసుకొని ఎదురు చూస్తున్నారు పత్తి కొనేట లేక పత్తి రైతులు ఎదురు చూస్తున్నారు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్రైవేట్ కాలేజీల పిల్లలు ఆ కాలేజీలో సర్టిఫికెట్ ఇట్లే వీళ్ళే డబ్బులు కట్టే పరిస్థితి లేదు దాని గురించి అడిగేటోళ్ళు లేడు ఆరు వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి నిధులు ఫీజు రింబర్స్మెంటు రిలీజ్ చేయాల్సినవి అదేవిధంగా పత్తి మిర్చి ఇదే పత్తి ఒడ్లు కొనుగోలు పైన అనేక రకాల ఇబ్బందులు పడతారు రైతులు వాటి గురించి అడిగేటోళ్ళు లేడు ఇంకా రక రకరకాల సమస్యలు ఉన్నాయి ఇక రైతు భరోసా విషయం అయితే అది చెప్పేదే ఇక కనపడుతూనే ఉంది రైతు రుణమాఫీది రకరకాల ఇబ్బందులు ఉన్నాయి సగం మందికి గాలే దాని గురించి అడిగేటోడు లేడు మాట్లాడేటోళ్ళు లేడు ఇంధన మిళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్నారు అనేక హామీలు ఉన్నాయి వృద్ధులు వికలాంగులకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా కాంగ్రెస్ వెళ్తే అన్నాడు దాని గురించి ఎదురు చూస్తాను ఈ వదిలేసి ఢిల్లీలో ఏం జరిగింది హైదరాబాద్లో ఏం జరిగింది కేటీఆర్ ఇంట్లో ఏం జరిగింది రేవంత్ రెడ్డి ఇంట్లో ఈ దీనికోసం ప్రజలు ఎన్నుకుంది ప్రభుత్వాన్ని ఏదో ఒకటి జరిగింది మీరు ప్రభుత్వానికి లెటర్ గవర్నర్కి లెటర్ రాశారు ప్రభుత్వం విచారణకు అనుమతి ఇవ్వండి ఆయన ఇస్తారా ఏది చూడండి ఇక ఢిల్లీలో ఏం జరిగింది ఏం జరిగిద్దని జనాలు చూడాలి ఈ అద్భుతం జరిగితే ఏమి జనాలకు ఏం వచ్చేది ఉంది ప్రజలకి సరే ఆయన పోయి కాళ్ళు పట్టకుండా ఎళ్ళు పట్టకుండా బతులాడకుండా బతిలాడు ఏం చేస్తారో చూద్దాం మరి మీరేం చేస్తారు ఇక దీనికి పెద్ద తతంగం అసలు నిజంగానే మీకు అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా కేటీఆర్ మీద చర్య తీసుకునే అవకాశం ఉందా లేదంటే మీకు ఆ ఉద్దేశం ఉందా అని అనుమానం వస్తుంది ఇలా మీరు బీజేపీనో బీఆర్ఎస్ మీద నెపమవుతూ మీ పని మీరు చేయకుండా ఏదేదో చేస్తారు నిజంగానే మీకు ఆ కేటీఆర్ పైన నిజంగానే చర్యలు తీసుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే ఎట్లా ఉండదు ఇక ఈ స్టోరీలు స్టోరీలు నడిపి ప్రజలు మీరు ఇచ్చిన ఆరు హామీల గురించి అడగటానికి చేస్తున్నట్టే ఉంది తప్ప ప్రజల గురించి మీరు ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు హామీల గురించి మాట్లాడకుండా చేయడానికి డైవర్షన్ చేయడానికి ఉంది తప్ప దీంట్లో ఏమీ లేదు హైడ్రా అని పేరు పెట్టి పేదోళ్ళు ఇల్లు కూల్చుతు జన్వాడ ఫామ్ హౌస్ కోల్చరు అవుతుంది ఇక దానికి గవర్నర్ అడ్డుపడ్డా దానికి కూడా కేంద్రం అడ్డుపడ్డా అడ్డుపడలేదు కదా జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అని ఆ స్థానిక గ్రామ పంచాయతీ సెక్రటరీ నిన్న క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చిండు దానికి అనుమతి లేదు అది తప్పుడు నిర్మాణం అక్రమంగా నిర్మించింది అని ఏ ఎందుకు కోల్పలే ఎవడ వచ్చిండు మీకు ఇక్కడ అంటే సరే గవర్నర్ అనుమతి ఎట్లా ఇరవై రోజులైంది మేము మూడు వారాలైంది లెటర్ రాసి రాలేదంటున్నారు అక్కడ ఏ అక్కడ ఏం రావాలా ఆయన అనుమతి కావాలా కేటీఆర్ది లేదని ఏం పేదవాళ్ళకి అనుమతులు లేకుండా కూల్చారు కదా మల్లారెడ్డి కాలేజీలు చెరలో ఉన్నాయన్ను ఎందుకు కోల్చట్లే పల్లారాయశ్రెడ్డి కాలేజీలు చర్లో ఉన్నాయన్న ఎందుకు గోలవట్లే కానీ దాని దాని గురించి చెప్తుండ్రా ఎందుకు గోలవలేదు రీజన్ అని చెప్తుండ్రా అకాడమిక్ ఇయర్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మేము చేస్తాం ఇది ఇది అక్రమ నిర్మాణం అని చెప్పగలుగుతుండ్రా చెప్పే పరిస్థితి లేదు అంటే ఇవన్నీ లోపాయకారి ఒప్పందాలు తప్ప లోపాయకారి ఒప్పందాలు పెట్టుకొని ప్రజలను బకరా చేయడానికి మీడియాని పేపర్లో ఆడుకోవటం దీని గురించి పెద్ద చర్చ ఈ చర్చ దేనికి మీరు ఇచ్చిన హామీలను మర్చిపోవాలి రైతు రుణమాఫీ రైతు భరోసా ఆరు హామీలు ఇవన్నీ మర్చిపోవాలి ఇది ఒక వార్త ఇంకోటి అబద్దాలో మోడీ నెంబర్ వన్ అట గుజరాత్ గులాముల్లాగా సిండే అజిత్ పవార్ అశోక్ చవాన్ తెలంగాణలో పద్దెనిమిది వేల కోట్ల రైతులు రుణమాఫీ చేశాం కాంగ్రెస్ని గెలిపిస్తే మూడు లక్షలు రుణమాఫీ చేస్తాం ఈడ చేశావు రేవంత్ రెడ్డి పోయి చెప్తున్నాడు మహారాష్ట్రలో అబద్దాల్లోనట మోడీ నెంబర్ వన్ అట మరి మీరేంటిది సరే ఆయన నెంబర్ వన్ ఏ దాంట్లో డౌట్ లేదనుకోండి మీరేంటిది మీ ఉద్దేశం ప్రకారం మోడీ అబద్దాల్లో నెంబర్ వన్ మీరేంటిది నువ్వు పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీకి రిలీజ్ అయితే ఇంకా పదమూడు వేల కోట్లు రిలీజ్ చేయొత్తాయి ఆడ కానే కావా మరి మీరు అబద్ధాలు ఆడుతు యాడికి పోతే ఆడ ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లాకు పోతే భద్రాద్రి రామాలయం పైన ఒట్టేతి రాముడి పైన యాదగిరిగుట్ట వేములవాడ ఎక్కడ పోతే అక్కడ ఓట్లు పెడితి ఒట్లు పెట్టి నేను ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ చేస్తే దేవుడి మీద వచ్చి అది అబద్ధం కాదా అయినాయా పూర్తిగా రుణమాఫీ కానే కాలే ఇక మళ్ళీ నువ్వు పోయి మోడీ గురించి చెప్తుంటే గుజ గుజరాత్ గులాంగిరి అంటే ఎస్ సిండేనో అజిత్ పవారు కిషన్ రెడ్డి అశోక్ చవానో గుజరాత్ గులాంగిరి చేస్తే మరి మీరు ఏం చేస్తున్నట్టు వాళ్ళు రేపు అంటారు మళ్ళీ మీ గురించి మీరు ఇటలీకి గులాంగిరి అంటారు లేకపోతే ఢిల్లీకి గులాంగిరి అంటారు మిమ్మల్ని కూడా ఇది ఇది తినడానికి కాదు జనాలు మిమ్మల్ని ఎనుకుంది ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎంచుకోవడానికి కాదు మిమ్మల్ని ఎనుకుంది ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక వార్త నేడు మల్లబోతున్నాడు కేటీఆర్ ఇయాలగోడ్ ఢిల్లీ వామ్మో అరవై ఒకటి ఉద్యోగుల రిటైర్మెంట్పై సర్కారు బెంబేలు ఐదేళ్ల నలభై నాలుగు వేల మందికి తక్షణ బెనిఫిట్ కింద ఇరవై వేల కోట్లు చెల్లించాల్సి ఉండటమే కారణం మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వ కళ్యాణపై ప్రతి నెల సగటున పడ్డాను భారం ఇది ప్రతి సంవత్సరం పెరిగే అవకాశం రిటైర్మెంట్ వయసు యాభై ఐదు నుంచి అరవై ఒకటికి పెంచిన గత సర్కార్ ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు వరకు నాటి ప్రభుత్వానికి ఉపశమనం ఆ తర్వాత నుంచి ఉద్యోగుల విరమణలు మొదలు ఎలా గట్టెక్కలను తలపట్టుకుంటున్నా ప్రభుత్వం ప్రభుత్వ ప్రస్తుతం మెడికల్ బిల్లులు సరెండర్ లీవ్లు చెల్లింపులు గగనమే అయిందట ఇది కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఘనకార్యం చేసిండు యాభై ఎనిమిది సంవత్సరాలకు రిటైర్మెంట్ వచ్చిన అరవై ఒకటికి పెంచిండు మూడు సంవత్సరాలు పెంచుతున్నా అన్నాడు ప్రభుత్వ ఉద్యోగులు ఏమనుకున్నాడు మా కోసం ఏదో మామే ప్రేమ ఉండి పెంచుతుండు కేసీఆర్ ఒక మూడేళ్ళు అనుకున్నాం ఎందుకు పెంచిండు యాభై ఎనిమిది రిటైర్ అయితే వాళ్ళకి ఇచ్చేయాల్సిన బెనిఫిట్స్ ఇరవై వేల కోట్లు ఉన్నాయట అవి తప్పించుకోవడానికి పెంచిండు ఇక అది రాజోడు రెడ్డోడు తర్వాత నేను గెలుతాం వాడతాం అయితే రెండు వేల ఇరవై నాలుగు వరకు నాకు ఇబ్బంది లేకుండా పోదు అని రెండు వేల ఇరవై ఒకటిలో పెంచుండి ఇరవై నాలుగు వరకు ఇబ్బంది లేకుండా పోయింది రిటైర్మెంట్ కాలేవుడు వాళ్ళకి ఇచ్చే జీతాలు ఇస్తే జరిపోయింది బెనిఫిట్లు లేవు ఇప్పుడు రిటైర్ అవుతుండ్రు ఇరవై నాలుగు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినాయి కేసీఆర్ పెట్టిన పెంట వల్ల ఇవాళ ఇబ్బందులు అవుతున్నాయి రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి యాభై ఐదు నుంచి అరవై ఒకటి వరకు ఏజ్ పెంచడం వల్ల నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులు అయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే ఉద్యోగులు రిటైర్ కాదు కదా ఖాళీ కావు కదా ఇంకో ప్రమాదం ఇప్పుడు ఇరవై వేల కోట్ల భారం ఆర్థిక భారం ఒకేసారి ప్రభుత్వం పైన పడింది ఇప్పుడు మొత్తం రిటైర్ అవుతున్నారు అప్పుడు పెంచినోళ్ళంతా మూడు సంవత్సరాలు పెంచిన వాళ్ళంతా రెండు వేల ఇరవై నాలుగు రిటైర్మెంట్ ఉంది ఈ రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్లు కావాలంటే ఇరవై వేల కోట్లు కావాలంట ఇది పాత అయితే ఇప్పుడు అయితే ఇది ఇప్పుడు అయ్యే ఒడిసే కథ కాదు ఇప్పటికే రైతు రుణమాఫీకి తాడు వాళ్ళది రైతు భరోసా ఇయ్యలేని పరిస్థితి ఇది ఇది ఉంది ఈ అరవై ఒకటిన అరవై ఒక సంవత్సరాలకు పెంచడం వెనకున్న కథ కేసీఆర్ పన్నాగం ఏందంటే తప్పించుకోవడానికి ఢిల్లీకి చేరిన లగచర్ల గిరిజన రైతుల అరెస్టుపై విచారణకు డిమాండు వెంటనే సహాయం అందించి రక్షణ కల్పించాలనే విజ్ఞప్తులు ఆదివారం ఢిల్లీకి చేరుకున్న బాధిత కుటుంబాల సభ్యులు నేడు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనని బాధితులు ఢిల్లీ విమానాశ్రయంలో లగచర్ల బాధలతో బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులు వేధిస్తున్నారంటే ఆందోళన నేడు లగచర్లకు ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడు రాక ఇది మొత్తానికి అయితే ఢిల్లీకి చేరించి పంచాయతీ లఘచర్ల పంచాయతీ మొత్తానికి దీన్ని బీఆర్ఎస్ భుజాన్ వేసుకుంది లగచర్ల వాళ్ళని ఎంటబెట్టుకొని వాళ్ళకి ఢిల్లీ ఫ్లైట్లు బుక్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి వాళ్ళకి అక్కడ మళ్ళీ హోటల్స్ బుక్ చేసి మొత్తాన్ని వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఎస్సీఎస్టీ జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గర తీసుకుపోతారట ఇక మరి ఇవాళ ఢిల్లీకి కేటీఆర్ కూడా పోతాడు ఇక దీన్ని అడ్డం పెడతాడు నేను లగచర్ల బాధితుల కోసమే పోయినట్టు ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుని వస్తారు మొత్తానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇక్కడ స్టేట్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు లగచీర్లకి వెళ్తాడట ఎస్సీఎస్టి జాతీయ ఎస్సిఎస్టీ కమిషన్ సభ్యుడు ఒక ఆయన అక్కడ వాళ్ళు పోయి కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు పోయారు ఇది మొత్తానికి జరుగుతుంది హుస్సేన్ నాయక్ అని ఎస్సీఎస్టీ జాతీయ ఎస్సిఎస్టీ కమిషన్ సభ్యుడు ఈరోజు లగచర్లో పర్యటన ఇది ఇదన్న ఇష్యూని బాగా వాడుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఇది సాక్షికి సంబంధించి ఈనాడు చూద్దాం పేదల ఇళ్లను కోల్చడమే ఇందరమ్మ రాజ్యమా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం మూసీ పర్యావకంలో మునిగిన ముగిసిన భాజపా నేతల బస్తీ నేతర పేదల ఇళ్లని కోల్చడమే ఇందరమ్మ రాజ్యమా అని ఆయన నిలదీస్తాను మరి ఏం చేయాలో చెప్పాలి మీరు కేంద్ర మంత్రి మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మూసీని అయితే ప్రక్షాళన చేయాల దాంట్లో డౌట్ లేదు ప్రక్షాళన చేయకపోతే కింద ఉన్న రెండు జిల్లాలకు సంబంధించిన రైతులు ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రక్షాళనకు ఫార్ములా ఏదో చెప్పండి ఇళ్లను కోల్చడమే ఇందరమ్మ రాజ్యం అంటే ఇళ్లను కూర్చుంటే ఇందరమ్మ రాజ్యం కాదు వాస్తవంగా ఇల్లు కట్టిస్తే ఇంద్రమ్మ రాజ్యం అయితే కానీ వాళ్ళు కూడా అడగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అడగోలుగా ఒక విధి లేదు విధానం లేకుండా పోయారు ఇప్పటికైనా మీరు అందరు కూర్చొని అఖిలపక్షం దానికి ఒక విధి విధానం తయారు చేయాలి ఇది ఈనాడుకు సంబంధించి వెలుగు పేపర్ కిషన్ రెడ్డి గుజరాత్ గులాం నాడు సబర్మతికి చప్పట్లు కొట్టి నేడు మూసీని వ్యతిరేకిస్తారా ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజీవం ఆగదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు గుజరాత్ని తల్లనేలా తెలంగాణ మోడల్ అందుకే రాష్ట్రాభివృద్ధి కిషన్ రెడ్డి అడుగుపడుతున్నాడు మహారాష్ట్రలో షిండే అజిత్ చవాన్ లెక్క ఇక్కడ ఈయన తయారైండు అబద్దాల పోటీ పెడితే ప్రధాని మోదీకే ఫస్ట్ ప్రైజు సెకండ్ ఊరికి వద్దది మరి అబద్దాల పోటీ పెడితే మోడీకి ఫస్ట్ ప్రైజ్ వద్దట సెకండ్ మీకే రావచ్చే ఎందుకంటే ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉన్న దేవుడి పైన ఒట్టు పెట్టి నేను రుణమాఫీ చేస్తా అంటే నేను వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా అంటే నేను వస్తే త్రీ వన్ సెవెన్ జీవో నలభై ఐదు గంటలు రద్దు అయిద్దాంటివి నేను వస్తే పోలీసులకి లీవులు ఇస్తానంటే రకరకాల చెప్తుంది ఇక మేము వస్తే అద్భుతాలు జరుగుతాయండి ఏడ జరిగినాయి అద్భుతాలు ఏమైనా జరిగినాయా ఎక్కడన్నా ఒక అద్భుతం జరిగిందా మల్లారెడ్డి కేటీఆర్ పల్లారాయిశ్రెడ్డి కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు కట్టారంటే ఏ ఒక నిర్మాణం కూలిందా పేదోళ్ళే కూలినాయి మరి మీ అబద్ధాలకు సెకండ్ ప్రైజ్ ఇవ్వాలాగా ఆయన మొదటి ప్రైజ్ లేదు అవకాశం కాబట్టి మీకు సెకండ్ ఇయ్యాదా మీరు అన్న ప్రకారం దేశమంతా కులగండ్డ చేపట్టాలని డిమాండ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రజల్లో పాల్గొన్న సీఎం ఇది ఆయన చెప్తుండ్రు గులాంగిరి చేస్తున్నారంటే కిషన్ రెడ్డి గుజరాత్కి మీరు ఢిల్లీకి చేస్తున్నారా అంటాడు ఆయన రేపు మీరు ఢిల్లీకి చేస్తున్నారా ఇట్లీకి చేస్తున్నారా అని ఆయన అంటాడు ఈ ఇదేనా అలమానం జనాల గురించి మాట్లాడట ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయి పొలిటికల్ విమర్శలు చేసుకుంటున్నారు నిఘా నిద్రాట ఆందోళనలు విద్వాంసాలను ముందుగా గుర్తించిన నిఘా వ్యవస్థ క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇంటెలిజెన్సీ ఎస్బీ సిబ్బంది సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆందోళనలో కమిటీ ఏర్పాటు లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ గ్రూప్ వన్ నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్సీ ఫెయిల్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం సిబ్బంది నిర్లక్ష్యం మొత్తానికి అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ అధికార నిర్లక్ష్యం బాగుంది ప్రభుత్వానికి ఒక రకంగా చెడ్డ పేరు ప్రభుత్వం ఉందా నడపలేకపోతున్నా అనుభవం లేదా సమన్వయ లోపం ఉందా అనేది స్పష్టంగా కనబడింది గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన కానించి మొదలు పెడితే ఇలా జరిగిన లగచారల దాకా అది పోలీస్ బెటాలియన్ ఏపీ టీఎస్ఎస్పి పోలీసులు కావచ్చు హోంగార్డ్లు కావచ్చు గ్రూప్ వన్ అభ్యర్థులు కావచ్చు లగచరలో బాధితులు కావచ్చు ప్రభుత్వం పైన తిరగ తిరగబడి ప్రభుత్వ అధికారులని కొట్టేదాకా కూడా అది గుర్తించలేని పరిస్థితి ఇంటెలిజెన్సీకి ఉంది మరి ఈ పరిస్థితి ఇట్లా కొనసాగితే ప్రజల భద్ర భద్రత రాష్ట్ర భద్రత గురించి కూడా మరి వీళ్ళకి ఏముంటుంది అవగాహన ఏ మేరకు చేయలేతారనే డౌటే ఇది నిఘా నిద్రలో ఉంది ఆ నిద్ర లేపాలి మరి ఇది రేవంత్ రెడ్డి గారు సర్వే సమాచారం సగమే సమగ్ర కులగణంలో అన్ని వివరాలు చెప్తలే దరఖాస్తుల యాభై ఆరు ప్రశ్నలు ఉప పంతొమ్మిది ఉప కులము కుటుంబ వివరాలు అప్పులే చెప్తున్నారు ఆస్తులు పథకాల లబ్ధి ఇతరాతర ప్రశ్నలకు నో వస్తున్న స్కీము పోతాయన్న భయంతో వెనకడుగు జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటివరకు యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఇళ్ళే సర్వే పూర్తి అయిందట సర్వే సమాచారం సగమే ఇచ్చా సగమే ఇస్తానట సమగ్ర కుటుంబం కులగానంలో అన్ని వివరాలు చెప్తారులే చెప్పరు మరి మీరు పోయిందే కులగాన్న అంటే కులం అడగాలి కానీ మిగతా అని అడిగితే ఒకటి చెప్తారు మొత్తం యాభై ఆరు ప్రశ్నలు అట పంతొమ్మిది ప్రశ్నలు మొత్తం డెబ్బై ఐదు ఎవనికి కావాలని ఈ వివరాలని ఎందుకు ఇవ్వాలి మీకు ఇవ్వట్లే సగం ఇస్తారు సగం ఇవ్వట్లే ఎందుకు ఇవ్వట్లేదు అవసరమైన మేరకే ఇస్తారు నువ్వు చెప్పేది కులగాన్న ఇంకా నీకెందుకు అయ్య వివరాలు అడగొద్దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ సర్వే అని పెట్టిండు ఒక రోజులో ఆ సర్వే మీద మాట్లాడుతూ మెడకాయ మీద తలకాయ ఉన్నాడు కూడా చెబుతున్నాడు వివరాలని వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆధలు వాళ్ళ వివరాలు నీకెందుకు వాళ్ళకేముంటే నీకెందుకే అడుగుతాను ఎవడన్నా తెలుగున్నాడు మెదడు నోడు చేసే పని అని ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు అనడు కాబట్టి తెలివి ఉన్నోడు మెదడున్నోడు చేయని పని మెడకాయమే తలకాయ ఉన్నోడు చేయని పని మీరు చేస్తారు కాబట్టి ఇవాళ మీకు చెప్పట్లే మళ్ళీ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండు ఉండి మెడకాయమే తలకాయలేని పని తెలివి లేని పని మెదడు లేని పని చేస్తాను కాబట్టి నువ్వు మెదడు లేని పని చేస్తాను రాయన నువ్వు అప్పట్లో అన్నవు గుర్తు తెచ్చుకోసారని ఇప్పుడు చెప్పట్లేదు సగం సగమే చెప్తుండ్రు కావాల్సింది సగమే మిగతాది అవసరం లేదు కులగన్నకి చెప్పట్లే మీ ఆస్తులు ఏంటంటే మీ జీతాలు ఏందంటే మీ ఉద్యోగాలు ఏందంటే అయ్యని నీకేందుకు రేవంత్ రెడ్డి చెప్పి నీకు అడగొద్దని అని ఎవడు చెప్పట్లేదట సమగ్ర కులగా అది పరిస్థితి ఇది వెలుగు నమస్తే తెలంగాణ తెలంగాణలో ఆదాని సామ్రాజ్యం సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలు గారు రేవంత్ సర్కార్ రామన్నపేటలో ప్లాంట్కు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన తాజాగా ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాల సున్నపు రాయి మైనింగ్ విస్తరణకు సన్నాహాలు ఇరవై తొమ్మిదిన ప్రజాప్రాయ సేకరణకు పీసీబీ నిర్ణయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇరవై తొమ్మిదో తారీఖు పోయి ప్రజాప్రాయ సేకరణ జాతర వ్యతిరేకిస్తున్న ప్రజలు రామన్నపేటలో ఇది ఎక్కడైతే నేను మూసీని పునర్జీవనం చేస్తా అని ఒకేలి చెప్తూ ఇంకొక వైపు పోయి విద్వాంసానికి ఒడిగాడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహారాష్ట్ర పోయి ప్రధాని ఆదాని ఇద్దరు కలిసి ఈ దేశాన్ని దోసుకుంటున్నారంటూ ప్రధాని ఆదాని డబల్ ఇంజన్ సర్కారు అట డబల్ ఇంజన్ అంటే ప్రధాని ఆదాని అట మరి అదే డబల్ ఇంజన్ అదే దొంగని అదే దోపిడీదారిని ఇలా తెలంగాణలో ఎంకరేజ్ చేస్తుంటే మహారాష్ట్ర పోయి వాడిని తిడుతుండీ తెలంగాణకు వచ్చేటప్పటికి ఈడ వంద కోట్ల రూపాయలు చెక్కు తీసుకొని ఖుషీ ఖుషిగా పండగ చేసుకుంటే మళ్ళను నువ్వు మహారాష్ట్ర పోయి తిడతాడు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో సున్నప్రాయ ఏదో పరిశ్రమ అట సిమెంట్ పరిశ్రమ ప్లాంట్కి అనుమతిస్తూ సహకరిస్తూ అక్కడ పోయి విమర్శిస్తాడు ఏంది అని నాటకాలు మరి అబద్దాలలో మోడీకి ఫస్ట్ ప్రైజ్ చేయాలంటే మరి నీ అబద్ధాలకు ఏం ప్రైజ్ చేయాలంటే చెప్పే పరిస్థితి లేదు ఇది అబద్ధం కాదా ఆదానిని మీరు విమర్శించలేదా ఆదాని దోపిడిదారు అనలేదా అదే దోపిడీదారిని నడింట్లో కూర్చోబెట్టుకొని వంద కోటి రూపాయలు చెక్కు తీసుకోలే మళ్ళీ అదే ఆదాని పైన మహారాష్ట్ర పోయి మీరు విమర్శలు చేయట్లే మళ్ళీ అదే ఆదానికి తెలంగాణలో ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి అనుమతి లే అంటే ఎవరు పిచ్చిఓళ్ళు ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారు మీరు ప్రజల బకరాల ఇప్పుడు ఇది ఆదానీ సామ్రాజ్యం నడుతుంది మళ్ళీ అదే ఆదాని విమర్శిస్తాడు ఫార్మర్ ఫార్మర్ కొట్టగొట్టి ఫార్మాకు నీళ్ళ బీమా ప్రాజెక్టు నుంచి ఏటా ఏటీఎంసీలు తరలింపు లగచర్ల ఫార్మా కోసం కృష్ణానీళ్లకు సర్కారు ఎసరు వనపర్తి దేవరకద్ర కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం పద్నాలుగు వందల ఒక్క కోట్లతో నలభై రెండు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన రోజుకు నాలుగు లక్షల గ్యానాల నీటి అవసరమైన అంచనా అందుకే ఉస్నాబాద్ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ కాపీనే గా మార్చాలని సర్కారు ఆదేశాలు ఇది ఫార్మర్ల పొట్టగొట్టి ఫార్మాకి నీళ్ళు ఎవడున్నా ఇదే కథ బీఆర్ఎస్ వాడు పదిహేను చేసింది కూడా ఇదే రైతులు పొట్టగొట్టాలి పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకి వంత పడాల మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇంద్రమరాజ్యం పేరుతో రైతులు కొట్టి ఫార్మా కంపెనీలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తారట కొల్లాపూరు దేవరకద్ర ఆ ఏరియా రైతులను పొట్టగొట్టే నోట్ల మట్టి కొట్టే కార్యక్రమం చేస్తారు ఇది నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి చూద్దాం బాలుడు తలా చేతులు నరికారట మణిపూర్లో రెండేళ్ల చిన్నారి దారుణ అచ్చ కుటుంబంలోని మరో ఐదుగురిని నదిలో మృతదేహాలు కుటుంబంలో మొత్తం ఐదుగురిని చంపారట నదిలోకి మృతదేహాలు వేసారట ఒక బాలుడిని అయితే తలా చేతులు నరికారట హృదయ విదారకం మణిపూర్లో వెలుగులోకి కూకీ మిలిటెంట్ల దృక్చర్య రాష్ట్రంలో తీవ్ర నిరసనలు ఉద్రిక్త కేంద్ర హోంశాఖ సమీక్ష విద్వేషమే బీజేపీ రాజకీయం అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అంటాడు బిరేన్ సర్కార్కు ఎన్పిపి మద్దతు ఉసాన మణిపూర్లో హింసక నిరసనగా ఢిల్లీలో ఆందోళనలు ఈ ఏం ప్రభుత్వం ఏం చేస్తుంది మోడీ నేను అత్యంత శక్తివంతమైన ప్రధాని అంటాడు ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈ శక్తివంతమైన వాడు మరి మణిపూర్లో పోయి జరుగుతున్న అల్లర్లు ఆపలేపాయి పసి పిల్లల్ని మొండేలకు మొండలు చేస్తున్న తలలు కాళ్ళు చేతులు పసి పసిపిల్లల్ని సంవత్సరం రెండేళ్ళ ఉన్న పిల్లల్ని ఎంతకంటే పాపం ఉండదా మళ్ళీ మీరు సనాతన ధర్మం అంటారు హిందూ ధర్మం అంటారు ఈ దేశాన్ని ఐక్యం చేయాలంటారు ఈ దేశంలో ఎక్కడ లేని అగ్గి మంట మడుతుంది మణిపూర్లో మీరు ఆ మంటను ఆర్పలేకపోతుంటారు ఎక్కడ శక్తి ఉంది మీకు ఏం శక్తి ఉన్నట్టు మాట్లాడితే మేము దేశం కోసమే ఉన్నది మరి దేశంలో జరుగుతున్న అల్లర్ల గురించి ఎందుకు చేయట్లేదు కనీసం చర్యలు అయి మాట్లాడేది మహిళల్ని వివస్తరణ చేసి ఊరేగింపు చేశారు మణిపూర్లో మీరు మాట మాత్రం కూడా మాట్లాడలే ఏ రోజు కూడా ఇవాళ మళ్ళీ అదే చిన్న చిన్న పిల్లల్ని తలలు చేతులు నరుకుతుండ్రు ఏ ఎడిపోయింది ఓ మంత్రి ఓ మంత్రిత్వ శాఖ ఎడిపోయింది ప్రధానమంత్రి మీరు పొద్దున్నైతే రాజకీయాలు తప్ప ప్రజల గురించి శాంతి భద్రతల గురించి మాట్లాడలే ఇంత స్థాయిలో జరుగుతుంటే అసలు ఎవడు మాట్లాడినోళ్ళు లేడు ఇది ఒక వార్త ఆంధ్రప్రదేశ్ ఈవీలకు జే రిజిస్ట్రేషన్ ఫీజు పన్నులు వంద శాతం మినహాయింపు మరిన్ని ప్రోత్సాహకాలు కూడా నేటి నుంచి కొత్త పాలసమలు రవాణా శాఖకు కొత్త లోగో రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందట అస్థిన తరహాలో హైదరాబాద్కు ప్రాధాన్యం కాలుష్యానికి చెక్కు జంట నగరాల్లో మూడు వేల ఈవీ బస్సులు ఈవీల సంఖ్యపై నియంత్రణ లేదు వినియోగదారునికి ఏడాదికి లక్ష రూపాయల మిగులు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి జేఈ పెట్టారట ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరనుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు లేదా పనులు కూడా వంద శాతం అట దానికి అను లిమిట్ ఏమి లేదు ఎవరు పడితే వాళ్ళు కొనుక్కోవచ్చు అని కూడా ఈవీల వల్ల సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు మిగిలితే అట ఇప్పుడైతే ఆర్టీసీ వాళ్ళు బస్సులు కొంటున్నారట ఈ ఎలక్ట్రిక్ బస్సులు బస్సులు కొని ఈవీల్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తారు ఆహార కల్తీ రాజధానిగా హైదరాబాద్ ఏడాది క్రితమై చెప్పిన ఎన్సీఆర్బి ఇప్పటికీ అదే పరిస్థితి రాష్ట్రాలలో ఏపీ టాపాట రెండవ స్థానంలో తెలంగాణ కల్తీ ఆహారంతో పలువురుకు అస్వస్థత ప్రభుత్వం అప్రమత్తం భాగ్యనగరంలో టాస్క్ ఫోర్స్ దాళ్లు పై నిషేధం మయోనైజ్ మయోనైజ్పై నిషేధం రాష్ట్రంలో ఫుడ్ ల్యాబ్ల పెంపు స్టేటు ఫుడ్ ల్యాబ్ బలోపేతం ఆహార కల్తీకి రాజధానిగా హైదరాబాద్ అయిందట ఏపీఎం మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉందట కల్తీ విషయంలో అంటే కల్తీ రాజకీయాలు కల్తీ నాయకులు కల్తీ పాలిటిక్స్ కల్తీ ఆహారంలో కూడా ఫస్టే ఉన్నారు మనోళ్ళు తెలుగు రెండు రాష్ట్రాలలో ఎందుకంటే కల్తీ రాజకీయాలు ఎందుకంటున్నా అంటే కల్తీ పొలిటికల్ లీడర్లు ఎందుకంటున్నా అంటే ఉదయం ఒక పార్టీలో ఉంటే నైట్ కాలం ఇంకో పార్టీలో పోదు నైట్ ఒక పార్టీలో ఉంటే పొద్దున్న ఇంకో పార్టీలో పోయి కండవ మారటమే ఇటు దులిపి అవతల వేయడం ఇంకొక కండో కప్పవడమే ఇప్పుడు అప్పటిదాకా ఉన్న పార్టీలో మోసి 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 ఇక కొంతమంది పెద్ద పెద్ద డెబ్బై ఐదు ఏళ్ళ ఎనభై ఏళ్ళ నాయకులు కూడా చూసినాం కేసీఆర్ మా జీవితాల్లో మర్చిపోలేని నాయకుడు సార్ మీరే మా జీవితం మీరు దేవుడితో సమానం అని నాయకులు కూడా తెల్లటాలు ఖండో కప్పుకున్నారు కాంగ్రెస్ కండవ మొన్న పెద్ద పెద్ద నాయకులు ఎనభై సంవత్సరాల వయసు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా మొత్తం వదిలేశారు శరం సిగ్గు అన్నీ ఇక అందుకే కల్తీ రాజకీయ నాయకులు ఉండరు కల్తీ ఆహారంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉందట ఎవడన్నా ఒక్కడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంక్వైరీ చేసిన దాఖలాలు ఉన్నాయా కంప్లైంట్ చేయకుండా ఒక్కడన్నా తనిఖీ చేసిన దాఖలాలు ఉన్నాయా ఉండవు మామూళ్ళు పోతే తింటారు అరవకుండా ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నారు కల్తీ నూనె కల్తీ మసాలా కల్తీ పసుపు కల్తీ కారం అన్నీ కల్తీ అయినా కల్తీ బియ్యం కల్తీ గుడ్లు ఎవడు దీని పైన నియంత్రణ చేయాల్సింది ఇక బిర్యానీ పెట్టే రెస్టారెంట్ లాంటి దాంట్లో వెళ్తే అసలు ఏం తింటానో మనకి అర్థం కాదు తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు అస్వస్థతకు గురి అయిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నప్పటికీ ముద్దు నిద్రలో ఉంది ఫుడ్ సేఫ్టీ ఇప్పుడన్నా మరి వస్తారా ఎన్సీఆర్బి ఇచ్చిందట మీరు మంచి పెద్ద పొజిషన్లో ఉన్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చారు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు హైదరాబాద్ మంచి పేరు వచ్చింది కల్తీ ఆహారంలో ఇప్పటికైనా జాగ్రత్త పడది చెప్పిందట మరి పడతారా లేదా చూడాలా ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు విశ్లేషణ రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ